జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే సందర్భంలో సిపిఎస్ని వారం రోజుల్లో రద్దు చేస్తాను దాన్నంత పని అని చెప్పి మభ్యపెట్టినటువంటి పరిస్థితి మనందరం చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వారం కాలే ఆ వారం ఎప్పుడు పూర్తవుద్దో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నీటి మోటార్లుగానే మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రధానంగా రెండు వేల నాలుగో సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఈ సిపిఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం పెట్టి ఏదైతే ప్రవేశపెట్టిన సందర్భంలో అమలు చేసే బాధ్యతను తన భుజస్కంధాల మీద ఎత్తుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు దాన్ని రద్దు చేస్తానని నమ్మకలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులని పూర్తిగా మోసం చేసిన దానిగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా ఒకటే అడుగుతూ ఉన్నాం ఆ రోజు టక్కర్ కమిషన్ వేసి చంద్రబాబు నాయుడు గారు సిపిఎస్ రద్దుకు ఒక కమిటీ వేసి ఆ కమిటీ సిఫారసులు రాకముందే ఫ్యామిలీ పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ సిపిఎస్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా ఇస్తానని అమలు చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చి రోజు కూడా చేయనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంది దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి ఉపాధ్యాయుల పట్ల చాలా కోపంగా ఉంది ఎందుకంటే ఏదైతే ఉపాధ్యాయులు ఆ రోజు పీఆర్సీ విషయంలో ధర్నా చేసి మహా ధర్నా చేసి ప్రభుత్వాన్ని దాదాపుగా రోడ్డు మీద లాగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా వాళ్ళని పై ఏ విధంగా కోపం తీర్చుకోవాలని ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు మే నెల ఆరో తారీఖు వరకు కూడా ఈ అకాడమిక్ ఇయర్ని కొనసాగించడం అక్కడి నుంచి మళ్ళీ నెలాఖరి దాకా కూడా ఉపాధ్యాయుల్ని మే వేసవి సెలవుల్లో బళ్ళు పంపడం అసలు వెకేషన్ డిపార్ట్మెంట్కి నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్కి కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరిపాలన ఉన్న తీరు చూస్తూ ఉంటే కేవలం పగ ప్రతీకారం ఎవరైనా సరే వాళ్ళ ఉపాధ్యాయులైనా ఉద్యోగులైనా లేకపోతే రాజకీయ నాయకులైనా తనకు ఎదురు వచ్చిన ఎవరైనా సరే శత్రు సంహారం లాగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్న కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు దాంతోపాటుగా పాండమిక్ టైంలో నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టారు పెట్టేసి అనేక మంది ప్రధాన ఉపాధ్యాయులు బలిదానం చేస్తేనే నాడు నేడు పూర్తయింది ఆ కరోనా బారిన పడి అనేక మంది ఉపాధ్యాయుల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వేసవ సెలవుల్లో బళ్ళు తీసి మరికొంతమంది ఉపాధ్యాయులను బలి తీసుకోవాలన్న ఆలోచన చాలా దుర్మార్గం దాంతోపాటు ఈరోజు ఉద్యమాలు ఏ విధంగా తయారైనంటే అంటే ఐక్య ఉద్యమాలు ఏమైపోయాయి ఐక్య ఉద్యమాల నుంచి ఎందుకు విన్నదిగారు ఐక్యం ఉద్యమాలు చేసి సాధించాల్సినటువంటి సమయంలో సాధించకుండా ఈరోజు ఏదో సిపిఎస్ మీద ఒక మీటింగ్ ఏదో పెడతామంటే ఈరోజు కావాలని ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయులను రచ్చగొట్టి రోడ్డు మీద పెట్టినటువంటి పరిస్థితి తప్ప ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేయించాలనే కోరిక కొన్ని ఉపాధ్యాయ సంఘాలకు లేకపోవటం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి కొన్ని సంఘాలు ఈరోజు చేస్తున్న తీరు చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది ఎందుకంటే పూర్వాశ్రమం కూడా నేను ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన నాయకుడిగా ఉద్యోగ సంఘాల్లో పనిచేసిన వాడిగా చెప్తా ఉన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యాయులకి కానీ అదేవిధంగా కానీ ఉద్యోగులకు కానీ ఏ విధంగా బెనిఫిట్ చేసింది అనేది ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పంతొమ్మిది ఎనభై సంవత్సరం ఎన్టీ రామారావు గారి అధికారంలో రాకముందు ఉపాధ్యాయుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనందరం చూసాం సెంటర్ క్లాస్కి వచ్చి ఉపాధ్యాయులు భిక్షాటన చేసి పెళ్ళిళ్ళు కానీ ఇళ్ళు కానీ కట్టుకున్న పరిస్థితి నుంచి ఈరోజు తహసీల్దార్తో సమానమైన వేతనాన్ని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో రీగ్రూపింగ్ స్కేల్స్ ఇచ్చి తా ఏది హైర్ గ్రేడ్ టీచర్ని కూడా తహసీల్దార్తో సమానమైనటువంటి వేతనం తీసుకొని ఈరోజు కార్పొరేట్ సాలరీస్కి ధీటుగా ఉద్యోగులని నిలబెట్టిన పరిస్థితి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు చేసినటువంటి దానిలో ఉందనే విషయం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే ప్రతి ఆఖరికి వార్డు కౌన్సిలర్ దగ్గర కూడా వెళ్ళి ఉపాధ్యాయుడు నిలబడటం చేతులు కట్టుకోవడం ట్రాన్స్ఫర్ల కోసం తిరగటం రాజకీయ నాయకులు చుట్టూ తిరగకూడదని కౌన్సిలింగ్ విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడమే కాకుండా ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రధానంగా ఉపాధ్యాయులకు సంబంధించి ఎక్కడ కూడా వేకెన్సీస్ ఉండకూడదని ఆయన డిఎస్సీలు నిర్వహించి పారదర్శకంగా డిఎస్సీలు అదేవిధంగా కౌన్సిలింగ్ విధానం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న కాలంలో కానీ ఈయన కాలంలో కానీ ఒక్క డిఎస్సి అనేది ఏర్పాటు చేయకుండా గత ప్రభుత్వాలు ఏదైనా డిఎస్సి ఇచ్చింటే ఆ డిఎస్సీలని ఈరోజు అమలు చేసే క్రమంలో మేమిచ్చామని చెప్పుకుంటున్నారు తప్ప ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదనే విషయం ఉపాధ్యాయులు అందరికి కూడా తెలుసు దాంతోపాటుగా రెండు వేల పద్నాలుగు పీఆర్సీ ఫిట్మెంట్ నలభై మూడు శాతం ఇచ్చారు ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో రాష్ట్రం విడిపోయి కనీసం నిలువు నీడలేకుండా ప్రభుత్వంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకన్నా ఆంధ్రలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరు కూడా బాధపడకూడదని ఆయన ఆ రోజు ఏదైతే నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు తలెత్తుకొని తిరిగే విధంగా చేసినటువంటి పరిస్థితికి ఈ రోజు పరిస్థితికి ఏ విధంగా ఉందనేది ఆలోచన చేయాలి ఆ రోజు పిఆర్సి ఎటువంటి పోరాటాలు లేకుండా సాధించుకున్నాం ఈరోజు పోరాటం చేస్తే వేసవిలో బళ్ళు పెట్టి లేదంటే కొత్తగా ఈ సమ్మర్ వెకేషన్ కూడా వెకేషన్ లేకుండా చేసి ఉపాధ్యాయులు మానసికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా వీటన్నిటి తోడు ఏదైతే ఆ రోజు టక్కర్ కమిషన్ చెప్పిన దాని ప్రకారమే గ్రాట్యుటీ ఏపీ ఏదైతే సిపిఎస్లో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులకి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా సిపిఎస్లో ఉన్న వాళ్ళకి గ్రాట్యుటీ కానీ ఫ్యామిలీ పెన్షన్ కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఈరోజు ఏది లేకుండా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వారం వారం అని అలాగే గడుపుతూ ఉన్నాడు అదేవిధంగా ఈరోజు కమిటీ మీటింగ్ ఏదో వేశారు ఆ మీటింగ్లో ఏం చేస్తారు అసలు ఆ రోజు కమిటీ వేసి దీన్ని ఏ విధంగా చేయాలంటే దానికి ఒప్పుకున్నటువంటి కొన్ని సంఘాలు ఈరోజు తగుదమ్మా అని మేము రద్దు చేపిస్తాం మీరు రద్దు ఏంటి రద్దు చేపించేది మీరు భాగస్వామ్యంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు దాదాపుగా ప్రోగ్రెసివ్ ఎమ్మెల్సీలు ఎనిమిది మందో ఎంతమందో ఉన్నారు కౌన్సిల్లో మీరు ఏ రోజన్నా ధర్నా చేయటం కానీ ఏ రోజైనా సిపిఎస్ రద్దు చేయమంటాం కానీ ఏ రోజైనా సిపిఎస్ ఈ విధంగా రద్దు చేయాలని కానీ జగన్మోహన్ రెడ్డిని కలిసారా అని అడుగుతూ ఉన్నాం అవి ఏమి ఐక్య ఉద్యమాలను విచ్ఛిన్నం చేసి ఎవరికి మేలు చేయబోతున్నారో స్పష్టంగా చెప్పాలి ఐక్య ఉద్యమాల ద్వారానే ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి సిపిఎస్ రద్దు అవుతూ ఉంది దాంతోపాటుగా ఎన్ని కాకుండా కేవలం మీ ప్రచార పటాటోపం కోసం మీ ప్రచారం కోసం ఈరోజు పెద్ద ఎత్తునది ఉద్యమం చేస్తున్నామని సిపిఎస్ ఉద్యోగుల్ని మభ్యపెట్టడం సరైంది కాదు ఇప్పటికైనా ఐక్య ఉద్యమాలు ఏర్పాటు చేయండి పీఆర్సీ మీద ఉద్యమం చేసి దాన్ని మధ్యలో ఎందుకు వదిలేశారు ఏమి సాధించారని వదిలేశారు ఎవరి ప్రయోజనాల కోసం వదిలిచ్చారు అదేవిధంగా ఈరోజు ఉద్యోగ సంఘాలు కూడా ఏదైతే పీఆర్సీకి సంబంధించి బకాయిలు ఎందుకు తెప్పించలేదు ఈరోజు మీ యొక్క కోరికలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నెరవేర్చకుండా పోయిందనే విషయాన్ని ఎందుకు ఉద్యోగస్తులు చెప్పరు ఉద్యోగస్తులు ఎందుకు మలిపి పెడతా ఉన్నారు ఈరోజు ఉపాధ్యాయులను కూడా కొన్ని సంఘాలు మబ్బి పెడతా ఉన్నాయి ఈరోజు ఉపాధ్యాయులకు సంబంధించి మే నెలలో బళ్ళు తెరుస్తూ ఉంటే దాని గురించి మాట్లాడరు నాడు నేడు ఎంతమంది ఉపాధ్యాయులు బలి అయిపోయారో దాని గురించి మాట్లాడరు కారుణ్య నియామకాలు ఎందుకు ఇవ్వలేదో దాని గురించి మాట్లాడరు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు చనిపోతే ఆయన కొడుకు డిగ్రీ పూర్తి అయితే వాడు నైట్ వాచ్మెన్గా వేస్తానంటున్నారు ఇదే కారుణ్యం తండ్రి గెజిటెడ్ ఆఫీసర్గా చనిపోతే కొడుకుని తీసుకొచ్చి కారుణ్య నియామకమని నైట్ వాచ్మెన్గా వేయటం ఏంటి కనీసం క్లర్క్గా నన్ను వేయాలి కదా అది కాకుండా ఈరోజు ఆ కుటుంబాలను కూడా వేధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే కరోనా వల్ల చనిపోయి రెండు సంవత్సరాలు అవుతూ ఉంది వాళ్ళ పిల్లల్ని నైట్ వాచ్మెన్ కాదు వాళ్ళకు విద్యకు తగ్గ విద్యార్హతలు తగ్గటటువంటి పోస్ట్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఈరోజు ఏదైతే ప్రధానంగా సిపిఎస్ రద్దు అనేది ఖచ్చితంగా చేయాలి ఇది హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు